ప్రతి మనిషికి ఒక్కొక్క రోజు గడుస్తుంటే శ్మశానం వైపు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటాడు. నేను శ్మశానం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను. తలుపు తెరిచే ఉందే, అంటే నేనే ఎక్కువగా తాగేసి ముందుగా ఇంటికి వచ్చేసానా? బాబు జాగ్రత్త బాబు, పడిపోతారు. పడితే ఏమవుతుంది? ఒంటి దెబ్బ తగులుతుంది అంతేగా. కానీ నా మనసుకు తగిలిన దెబ్బల కంటే ఇవేం పెద్ద దెబ్బలు కాదు అమ్మయ్య. బాబు భోంచెద్దు కానీ. భోజనమా? ఓ, ఎలాంటి ప్రాణికైనా గుర్తుకొచ్చేది, గుర్తు చేసేది ఆకలి. అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళు నాకు గుర్తు చేస్తుంటారు అంతే. రాబాబు కూర్చోండి బాబు. ఇవాళ జగన్ బాబు ఏంటి ఇలా ఉన్నారు? ఏంటి, ఎక్కువగా తాగి వాగుతున్నాడు అనుకుంటున్నావా? అబ్బే, నేను అలా ఎందుకు అనుకుంటాను బాబు. సాంబయ్య, తాగుబోతుడి మాట తడబడచ్చు కానీ మనసు తడబడదు. సాంబయ్య నువ్వు వెళ్ళు. సరేనమ్మా. అంతలా తాగడం ఎందుకు? ఆరోగ్యం చెడగొట్టుకోవడం ఎందుకు? తాగుబోతుళ్ళందరూ ఆరోగ్యం చెడగొట్టుకోవడానికి తాగరు, మనసు చెడు తాగుతారు. ఇప్పుడు ఏమైంది నీ మనసుకి? అయ్యింది ఇప్పుడు కాదు, ఎప్పుడో అయ్యింది. ఎప్పుడో అయ్యిందానికి ఇలా తాగుతూ కూర్చుంటావా? చిన్నప్పుడు చేతి నుండి బొమ్మను లాక్కుంటేనే వెలవెళ్ళి ఆడిపోతారు, కానీ నా నుండి నువ్వు మా అమ్మనే లాగేసుకున్నావు. నేను నీకేం తక్కువ చేశానన్రా? మీ అమ్మని కాదంటున్నావు. చిన్నప్పటి నుంచి నువ్వు ఏది కావాలంటే అది కొనిపెట్టావు. అదే అదే, నువ్వు నాకన్నీ కొనిపెట్టే అమ్మవే, కానీ కనిపెట్టుకుని ఉండే అమ్మవి కాదు. ఈ ప్రపంచంలో ఇంకా కల్తీ కాంది ఏదైనా ఉంటే అది తల్లిపాలు మాత్రమే. ఒక్కరోజు ఒక్క పూటైనా నాకు నువ్వు పాలు పట్టావా? ఏ రోజైనా నా అల్ల పాలన చూసుకున్నావా? ఎప్పుడు ఏది కావాలో కనిపెట్టుకుని చూసుకునేది మా అమ్మ. నాకు ఏదైనా జరిగితే కళ్ళల్లో ఒత్తులేసుకుని చూసుకునేది మా అమ్మ. పాల సముద్రం చిలికినప్పుడు అమృతం పుట్టింది, విషం పుట్టింది. నాకు అమృతాన్ని పంచింది అమ్మ, కానీ నువ్వు నాలో విషాన్ని నింపావు. జగన్, నువ్వు అనాల్సిందే, నేను పడాల్సిందే. ఎప్పుడో చనిపోయిన దాని ఫోటోని దేవుడి గదిలో పెట్టి పూజిస్తున్నావు, కానీ కళ్ళెదురుగుండా ఉన్న తల్లిని శత్రువులా చూస్తున్నావు. అమ్మ చనిపోయింది నీ వల్ల కదా, నేను తాగుబోతా అయింది కూడా నీ వల్లే కదా. నాకు అమ్మ ఆమె, దేవుడి ఫోటోల మధ్య ఆవిడ ఫోటో పెట్టింది,
ఆవిడ విలువ ఏంటో నీకు తెలియాలని. ఆమెప్పుడు ఈ మనసులోనే ఉంటుంది. అలా తింటున్న అన్న ముందు నుంచి లేవకూడదురా. ఆకలి మనసుని చంపేయటం నీకు అలవాటే కదా. బాబు ఏం కావాలి? మనశ్శాంతి ఇవ్వగలవా? నువ్వే ఇవ్వలేవు. నువ్వే కాదు, ఎవరో ఇవ్వలేరు. వెళ్ళి నీళ్లు పట్టరా. అది కాదు బాబు. హే, ఇంకేం చెప్పద్దు, నేను చెప్పింది చెయ్యి. వెళ్ళు.
నువ్వెళ్ళు సాంబయ్య. ఏంటి సాంబయ్య? మీతో ఒక విషయం మాట్లాడాలి. నాతోనా? ఏ విషయం? జగన్ బాబు విషయం. జగన్ గారి విషయమా? అవునమ్మా, బాబుగారు ఈ మధ్య విపరీతంగా తాగుతున్నారు. అంత విపరీతంగా తాగితే ఏమైపోతారని నాకు భయంగా ఉందమ్మా. మీరొచ్చి తాగద్దని చెప్పండి. నేనా? నేను చెప్తే ఎందుకు వింటారు? మీరు చెప్తే వింటారని నా నమ్మకం. దిక్కులేని పరిస్థితుల్లో ఈ ఇంట్లో తలదాచుకోవడానికి వచ్చిందాన్ని ఆయన సొంత విషయాల్లో తలదూర్చడం అంత మర్యాద అనిపించుకోదు సాంబయ్య. ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ ఆలోచించకూడదమ్మా. మనకి వీటన్నిటికంటే ఆయన ఆరోగ్యం ముఖ్యం. ముందే నేనంటే వాళ్ళమ్మగారికి మంచి అభిప్రాయం లేదు. ఈ సమయంలో నన్ను జగన్ బాబు గారి రూమ్లో చూస్తే. వాళ్ళు చూస్తే వీళ్ళు చూస్తే అని మీరు ఉండగలుగుతున్నారు, కానీ ఆయన అలా చూస్తూ నేను ఉండలేకపోతున్నానమ్మా. మీరంటే ఆయనకు గౌరవం ఉంది. మీ మాట వినైనా మారతాడేమోనన్న ఆశతో మీ దగ్గరకు వచ్చాను. మీరేమో ఎంతసేపు మీ వైపు నుండి ఆలోచిస్తున్నారు, కానీ ఆయన ఆరోగ్యం గురించి ఆలోచించటం లేదు. సరేలే, దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. నేను వస్తానమ్మా. జగన్ గారి గురించి సాంబయ్య ఇంతలా చెప్పాడంటే చెప్పి చూద్దాం, ఏమన్నా మారుతారేమో. మందు, ఏం పవర్ అనేది? దేన్నైనా సరే భలే మరిపించేస్తాం. కానీ నువ్వు ఓడిపోయావు, నా గతాన్ని నువ్వు మరిపించలేవు. నువ్వు ఓడిపోయావు, బట్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వే లేకపోతే నాకు నిద్ర పట్టక పిచ్చోడి అయిపోయావని. మై మరిపించడానికైనా మురిపించడానికైనా, బాధకైనా ఆనందానికైనా, దేనికైనా కేర్ ఆఫ్ అడ్రస్ మందు ఒక్కటే. థ్యాంక్ గాడ్. ఓ, నువ్వా? అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ మందే అయితే బాధలున్న ప్రతి వాళ్ళు మందు తాగి నిరాశలోకి జారుకునేవారు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మందు తాగద్దు అని చెప్పడానిక? మీరు మందు తాగడం లేదు, అదే మిమ్మల్ని తాగుతోంది. చూడు, ఈత రాక నీళ్లలో పడినోడికే ప్రాణం విలువ తెలుస్తుంది. ప్రేమ లేక నిరాశలో మునిగినోడికే బాధ గురించి తెలుస్తుంది. బాధ మనం పెంచుకుంటే పెరుగుతుంది, వద్దనుకుంటే వెళ్ళిపోతుంది. అంతేకాని బాధని సాకుగా తీసుకొని మత్తులో మునిగి తేలుతూ జీవితాన్ని కాలాన్ని వృధా చేసుకోవటం సరైన పద్ధతి కాదు. తాగుబోతోళ్ళందరూ అప్రయోజకులు కాదు, ప్రేమించే మనసున్న వాళ్ళు, ప్రేమని పొందలేని వాళ్ళు, స్పందించడం తెలిసిన వాళ్ళు బంధుని ఆశ్రయిస్తారు. మనకున్న బలహీనతను సమర్థించుకోవటానికి ఎన్ని కారణాలైనా చెప్పచ్చు, కానీ బలహీనతను సమర్థించుకోవటం కన్నా వదిలించుకోవడం మంచి పద్ధతి. మీరు నాకెంతో సాయం చేశారు, ఆ కృతజ్ఞతోనే చనువు తీసుకుంటున్నా. తప్పైతే క్షమించండి. తాగొద్దంటే ఇంకా ఎక్కువ తాగాలనిపిస్తుంది. తాగండి, కానీ
తాగే ముందు ఒక్క విషయం గుర్తు చేసుకోండి. మీరు ఇలా తాగుతున్నంత మాత్రాన చనిపోయిన మీ అమ్మగారు తిరిగి రారు. ఆవిడ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. మిమ్మల్ని గొప్ప పొజిషన్లో చూడాలని కలలు కనుంటారు. మీరు ఇలా ప్రవర్తించడం ఆవిడ ఆశల మీద నీళ్లు చల్లడం కాదా? ఎంతో సాధిస్తాడు అనుకున్న తన కొడుకు ప్రేమ దొరకటం లేదని సాకు నడ్డం పెట్టుకుని తాగుతూ జీవితాన్ని పాడు చేసుకోటాన్ని చూసి ఆవిడ ఆత్మ ఎంత బాధపడుతుందో ఊహించగలరా? మీరింటికి రావటం ఒక్క గంట ఆలస్యమైతే మీరెక్కడున్నారో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని మేమంతా ఎంత ఆలోచిస్తామో మీకు తెలుసా? ఏంటి నా గురించి నువ్వు ఆలోచిస్తావా? మీరు నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను మీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను? మీరెంత రాత్రపుడు వచ్చినా మీరు తిన్నారో తినలేదో తెలుసుకున్నాకే మేమంతా ఫోన్ చేస్తున్నాం. ఆ సంగతి గమనించారా? మీ తాగుడు మీకు బాధని తాత్కాలికంగా మర్చిపోయే మైకాన్ని ఇస్తుంది, కానీ మాకు మాత్రం భయాన్ని బాధని ఇస్తుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు మీ అలవాటును మానంటే అది మీ ఇష్టం, కానీ బాధను మర్చిపోవటానికే అనే అపోహతో మీరు చేస్తున్న ఈ పని వల్ల మేమంతా బాధపడుతున్నా ఉన్న విషయాన్ని తాగే ముందు ఒక్కసారి గుర్తు చేసుకోండి. నా మాటలు మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. స్రవంతి, నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను. నువ్వు నా కన్ను కప్పి చావు నాటకమాడి నా ఇంట్లో నుంచి తప్పించుకోవడం నా మొదటి ఓటమి. నువ్వు హైదరాబాద్లో ఉన్నావని తెలుసుకోవడా నిన్ను పట్టుకోలేకపోయాను. ఇది నా రెండో ఓటమి. నీ ఆచూకీ దొరుకుతుందని నీ తల్లిదండ్రుల్ని నా గ్రిప్పులో పెట్టుకున్నాను. ఆ ఇంటికి వచ్చిన బ్లాంక్ కాల్స్ నీవేనని గెస్ చేసి నీ ఫోన్ నెంబర్ దొరికిందని పొరపాటు పడ్డాను. ఇది నా మూడవ ఓటమి. నేను మంచివాడినని నీ ఫ్రెండ్ ఆశాను నమ్మించడానికి పడరాని పాట్లు పడుతున్నాను. అయినా తన దగ్గర నుంచి నీ తాలూకు ఇన్ఫర్మేషన్ కొంచెం కూడా సంపాదించలేకపోయాను. ఇది నా నాలుగవ ఓటమి. కొనసాగుతో శాసించాలని చూసే ఈ మహేష్కి ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతుందే తప్ప నీ విషయంలో సక్సెసే లేకుండా పోయింది. నేనేం చేయాలి? ఏం చేయగలను? ఏం చేయగలను? సూసైడ్ చేసుకోవడం తప్ప. అవును, ఆత్మహత్య చేసుకోవడమే దీనికి పరిష్కారం. ఎస్, ఆత్మహత్య చేసుకోవడమే దీనికి పరిష్కారం.